అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. ఎంతో శ్రేష్టమైనటువంటిదండి జ్ఞానము. దైవిక జ్ఞానం అన్నటువంటిది మానవునికి ఎంతో శ్రేష్టకరమైనటువంటిది. అందుకే దావీదు భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే 119వ కీర్తన 127వ వచనములో బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నాయి. ఎందుకో తెలుసా? 119వ కీర్తనలోనే 98వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. హల్లెలూయా. ఎందుకు దావీదు భక్తుని జీవితంలో బంగారు కంటేను అపరంజి కంటేను దేవుని ఆజ్ఞలను ఆయన ప్రియముగా ఎంచుకున్నాడంటే ఆ దేవుని ఆజ్ఞలు దావీదు జీవితంలో ప్రతి పరిస్థితిలో తోడుగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆయన శత్రువులకు మించినటువంటి జ్ఞానాన్ని అవి దావీదుకి కలిగిస్తూ ఉన్నాయని ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. 19వ కీర్తనలో దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నీ శాసనము నమ్మదగినది, అది బుద్ధి లేని వారికి జ్ఞానము పుట్టిస్తూ ఉంది, కలిగిస్తూ ఉంది. బుద్ధి లేని నీ జీవితానికి జ్ఞానము ఎలా వస్తుందంటే, ఏది కలిగిస్తుందంటే, ఈ దేవుని శాసనము ద్వారా, ఈ దేవుని పరిశుద్ధ వాక్యము ద్వారా, ఈ దేవుని ఆజ్ఞల ద్వారా ఈ శత్రువుకి మించినటువంటి జ్ఞానము దేవుణ్ణి కలిగిస్తాడు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం చెప్తూ ఉంటాం, అపవాది కుయుక్తిలో పడిపోయాడు, అపవాది చేత మోసపోయాను, అపవాది కంటే నీ శత్రువు కంటే దేవుడు నీకు అధికమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అది ఎప్పుడు వస్తుందంటే, ఎలా వస్తుందంటే, దేవుని ఆజ్ఞలు నీకు అవి కలుగజేస్తాయి. దేవుని శాసనము బుద్ధి లేని నీ బ్రతుకుకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని ధ్యానించాలి, ఈ వాక్యాన్ని గైకొనాలి, ఈ వాక్యాన్ని నీలో సమృద్ధిగా ఉంచుకోవాలి. అప్పుడే దేవుడు తన వాక్యంలో సెలవిచ్చినటువంటి శ్రేష్టకరమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండగలుగుతావు. ప్రభు అటు కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ వాక్యంలో చాలా స్పష్టంగా ఏది మా జీవితాలకు శ్రేష్టకరమైనటువంటిదో మీరు రాయించారు నాయన. అనేక సార్లు మా జీవితాలలో అట్టి శ్రేష్టకరమైనటువంటి జీవితాన్ని పక్కన పెట్టి పనికిమాలినటువంటి, దిక్కుమాలినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి పాప భోగముల వెంట ప్రభువా మేము వెళ్ళి మా జీవితాలలో చాలా నష్టపోయాం. సౌలు నష్టపోయినట్లుగా మా జీవితాలలో నష్టపోయాం ప్రభువా. మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప దీవెన ఆశీర్వాదములను కోల్పోయాం. అయితే ఈ దినమందు పరిశుద్ధాత్మదేవ మీరు మమ్మను సరిచేస్తూ ఉండగా, ఎక్కడెక్కడ తప్పిపోయామో, ఎక్కడెక్కడ మీకు దూరముగా చేయబడ్డామో, ఎక్కడెక్కడ అవినీతిలో బ్రతుకుతూ ఉన్నామో, ఎక్కడెక్కడ ఇంకా దుర్నీతిని కలిగి ఉన్నామో మీరు తెలియజేస్తూ ఉండగా, మేము పశ్చాత్తాపము నొందినటువంటి వారమై మా జీవితములను సరి చేసుకొని మీ వాక్య ప్రకారము జీవించి, మీకు సమీపముగా జీవించి, మీ ఆజ్ఞలను కైకొని ప్రభువా, మీ ఆజ్ఞల ద్వారా కలిగేటువంటి ఆ జ్ఞానమును పొందుకొనినటువంటి వారమై ఈ లోకములో విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించి, మీకు మీకు మాత్రమే మహిమ తెచ్చే వారిగా మమ్మను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కరుణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.